హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కమలాపూర్ టౌన్ లో విజయశాంతి గారు ఫైర్ బ్రాండ్ రామలమ్మ గారు ప్రచారంలో ఉన్నారు. ఆమెతో ఒకసారి మనం మాట్లాడదాం. సెల్ఫీల కోసం జనం ఎగబడుతున్నారు. 6000 రూపాయలు పంచుతున్నారు. మీరు ఎంత ప్రచారం చేసినా ఉపయోగం లేదని వాళ్ళు అనుకుంటున్నారు. లేదండి, లేదు. వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉందంటే, మీరు 6000 అంటున్నారు, 20000 కూడా జరుగుతుంది ఇక్కడ. సో 20000 తీసుకున్నా 6000 తీసుకున్నా ఓటు మాత్రం రాజేందర్ గారికి వేస్తారు. ఎందుకంటే వాళ్ళు మనసులో ఒక డిసిషన్ వచ్చేసారండి, అర్థం అవుతుంది అక్కడ మైండ్ సెట్ చూస్తుంటే. సో డెఫినెట్ గా 6000 20000 30000 ఏది పని చేయదు, శుభ్రంగా తీసుకుంటారు. ఓసీలో వస్తున్న డబ్బు తీసుకుందాం, మా ఇటల్ గారికి వేసుకుందాం. ఎందుకంటే ఒక ఉద్యమకారుని బతికిచ్చాలండి, లేకపోతే తెలంగాణ చచ్చిపోయినట్టు అవుతుంది. ఉద్యమకారుడు ఏంటి, ఏంటి ఉద్యమకారుడు అని కాదు, తెలంగాణ కోసం ఇన్నేళ్ళు కొట్లాడి సాధించాం. మేము పార్లమెంట్ లో తీసుకొచ్చాం, ఈటల రాజు గారు కొట్లాడారు. ఎన్ని లైఫ్ అంతా త్యాగం చేసి ప్రజల కోసం చేసినప్పుడు ఆ ప్రజలు కూడా ఉద్యమకారుని బతికిచ్చాలి, ఉద్యమకారుడైన ఈటల రాజేందర్ గారిని గెలిపించాలి అనేది ఆలోచన ఉండాలి ముందు కూడా. సో కేసీఆర్ గారు దోపిడీ దొంగ 1 లక్ష రూపాయలు 1 లక్ష కోట్లు తిన్నాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళ క్యాండిడేట్ గేస్తే ఏం చేస్తారు, మళ్ళీ ఒక దోపిడి దొంగ అవుతాడు. ఈటల్ గారు అంటే ఉద్యమకారుడు కాబట్టి ఆ వ్యత్యాసం ఉందండి. కాబట్టి ప్రజలు ఉద్యమకారుడి గెలిపిస్తారని మా అందరికీ నమ్మకం, మంచి ఉత్సాహంగా ఉన్నారండి. మీకు ఇది ఇంకా ఇంకా స్టిల్ కంటిన్యూ మీ ఫాలోయింగ్? మొత్తం ఆడబిడ్డలు అసలు వాళ్ళు నన్ను వదట్లే, వెళ్ళడానికి మొత్తం బ్లాక్ చేసేస్తున్నారు. అది ఆ ప్రేమ అండి. ఎలక్షన్ ని చాలా లైట్ తీసుకున్నామన్నారు, కానీ ఎందుకు 6000 నుంచి 20000 దాకా పంచుతున్నారు? అంటే భయం అండి. అంటే 6000తో కూడా లొంగట్లేదు, 20000 రేటు పెంచుతాం. రేటు పెంచితే వాళ్ళ మైండ్ సెట్ మారుతుందే అనుకున్నాను. నువ్వు రేటు 20000 కాదు 30 కాదు 1 లక్ష పెంచిన ఓటు మాత్రం ఈటల గారికి వెయ్యబోతున్నారు. నువ్వు ఎందుకు 6000 నుంచి 20000 ఎందుకు వచ్చావు అంటే భయం పెంచలేదు. సో డబ్బులు తీసుకుని ఈటల గారికి ఏది చేద్దామని ఒక నిర్ణయానికి వచ్చారని నీకు అర్థమైపోయింది. అందుకే రేట్లు పెంచుతాం, చూస్తున్నాం. మందు ఫుల్ బాటిల్ పంచుతున్నారు, లారీలు లారీలు వస్తున్నాయి. నేను అదే అంటున్నాను అందరికి, మీరు తాగండి కానీ ఓటు మాత్రం వేయకుండా ఉండదు. బయటికి రండి, సైడ్ బూత్కి వెళ్ళి ఓటు వేసిన తర్వాత వెళ్ళి తాగండి అయ్యా మహాప్రభు అంటున్నాను. నేను గెలుస్తారని నమ్మకం వస్తుందా? 100% అని తెలిసిపోతుంది, గెలిచిపోతుంది. లేకపోతే వాళ్ళు గెలవరు అన్న ఒక ఆలోచనకు వస్తే ఇలాగే ఉంటారు, రియాక్షన్ ఉండదు. కానీ వాళ్ళు ఉత్సాహం చూస్తుంటే డెఫినెట్ గా ఇటల్ గారు గెలిచినట్టే అండి. మీ పాత్ర ఎంత వరకు ఉందని మీరు అనుకుంటున్నారు? ఇట్స్ మై డ్యూటీ అండి. ఎందుకంటే పార్టీ పరంగా మేము అందరం కలిసికట్టుగా ఒక క్యాంపెయిన్ చేస్తాం. సంజయ్ గారి దగ్గర నుంచి, కిషన్ రెడ్డి గారి దగ్గర నుంచి, నా అరవింద్ గారి దగ్గర నుంచి, నేను దగ్గర నుంచి, మొత్తం మన దుబ్బాక ఎమ్మెల్యే రఘునంద్ గారి దగ్గర నుంచి అందరం చేసాం, అందరం కష్టపడ్డాం. సో ఒక మంచి జరగాలని మేము చేసుకుంటున్నాం. ఓకే, కొంతమంది విమర్శిస్తున్నారు నాకు తెలుసు, విమర్శించే వాళ్ళకి 2వ తారీఖు తర్వాత అప్పుడు బుద్ధి చెప్తాను నేను. విజయశాంతిని కూడా విమర్శిస్తున్నారు? యా, చేస్తున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు అంటే ఉద్యమకారుని తిట్టాలి అని ఫిక్స్ అయ్యాడు, అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. సో అనండి, నేను ఇవన్నీ పట్టించుకోను. ఎందుకంటే ఉద్యమం చేస్తున్నప్పుడు ఇంతకంటే మాటలు అన్నారు అనిపించుకున్నాను, పట్టించుకోలేదు. ఇప్పుడు మీరు ఇన్ని మాటలు అంటున్నారు, అసలు నేనెందుకు పట్టించుకోవాలండి? తప్పు చేస్తుంది మీరు, 1 లక్ష కోట్లు తిన్నది మీరు, మోసం చేస్తుంది మీరు తెలంగాణకి. కాబట్టి మీరు మీరు వచ్చి ఈ తప్పును మీరు తెలుసుకోవాలి. భయం మీకేయాలి, నాకెందుకు భయం ఉంటుంది? 20 ఏళ్ళ టీఆర్ఎస్ ప్లీనరీ కూడా కంప్లీట్ చేసుకున్నారు, మీ కామెంట్ ఏంటి? మీరు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు కాబట్టి ఏదో ఏదో నిద్రపోతున్నట్టున్నారు, అందరూ నిద్రపోతున్నట్టున్నారు. కేసీఆర్ గారు 7 ఏళ్ళ నుంచి ఏం చెప్తున్నారు రామాయణం అదే చెప్తున్నాడు. అందుకే అందరు తలపట్టు కూర్చున్నారు. వాళ్ళ కార్యకర్తలే, వాళ్ళ లీడర్లే, చాలా కుర్చీలు కూడా ఖాళీగా ఉన్నాయి. ఈ మధ్యన ఇప్పుడు టీఆర్ఎస్ ఇక్కడ చేస్తున్నారు కదా ప్రచారం, టీఆర్ఎస్ వాళ్ళు చాలా మంది కూడా వెళ్ళిపోతున్నారండి. చాలేవయ్యా, నువ్వు చెప్పింది, నువ్వు ఇన్ని సంవత్సరాలు చెప్పావు, మేము నమ్మి 2 సార్లు ఓట్లు వేస్తాం, కానీ నువ్వు అసలు ఏమి చేయవో మాకు అర్థం అయిపోయింది, పోవయ్యా అని వెళ్ళిపోతున్నారు. అస్సలు పట్టించుకోవట్లేదు ప్రజలు. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచున్నారు, చెప్పినంత సేపు మాటలు వింటున్నారంటే చూడండి. ఇప్పుడు మీకు నాకు ఇంటర్వ్యూ, అక్కడ ఎంతసేపు ఉన్నారు, ఇక్కడ ఎంతసేపు ఉన్నారు, ఇక్కడ చూడండి, అంతా చుట్టూ మొత్తం ఇంకా చాలా మంది అటు సైడ్ అంతా ఉన్నారు. కాబట్టి అది ప్రేమ, వాళ్ళు ఫిక్స్ అయ్యారు ఏటల రాజేంద్ర గారిని గెలిపించాలని. కేసీఆర్ మీటింగ్ పెట్టకుండా భయపడ్డారు పెట్టడానికి, మీరే ఎలక్షన్ కమిషన్ వెనకాల బీజేపీ ఉంది అంటున్నారు. నేను ఆ రోజు మీకు ఏం చెప్పాను, ఏటల్ గారు రారు, దమ్ము లేదు, పిరికాడు, దమ్ముంటే రా ఇక్కడ హుజూరాబాద్ లో పెట్టు, మాట్లాడు. ఎందుకు రావు అంటే నీకు హుజూరాబాద్ ప్రజలు అంటే భయం, నేను నిలదీస్తారన్న భయం, అందుకే రాకుండాను. పాపం ఎలక్షన్ కమిషన్ మీద నిందేసి వాళ్ళకి ఎంతసేపు, వాళ్ళ మీద నిందేద్దాం, వీళ్ళ మీద నిందేద్దాం. ఈ
ఈసారి ఏం చేశారంటే ఎలక్షన్ కమిషన్ అంట చెప్పారంట రాకూడదంట కోడుందంట ఇది చేయకూడదంట అది చేయకూడదంట అందరికీ పర్మిషన్ వస్తాయి నువ్వు ముఖ్యమంత్రి నీకు పర్మిషన్ రాదంటే ఎవడైనా నమ్ముతానండి ప్రపంచంలో నీకు డైరెక్ట్గా ఫేస్ చేసే దమ్ము ధైర్యం నీకు లేదు కేసీఆర్ గారు అందుకే నువ్వు తప్పించుకుని తిరిగావు ప్రజలందరూ ఈసారి స్ట్రాంగ్ అయితే అని ఉన్నారు జస్ట్ మిస్ అంతే మొత్తానికి అయితే ఫాలోయింగ్ మాత్రం అద్భుతంగా ఉంది విజయశాంతి థ్యాంక్ యూ రఘు గారు అది నాకు దేవుడు ఇచ్చిన వరం అండి వాళ్ళ హృదయాల్లో నేను ఉన్నానది ఎందుకంటే ఒక ఉద్యమకారిణిగా ఒక నటిగా కావచ్చు ఒక ఉద్యమకారిణిగా కావచ్చు 25 ఏళ్ళు ఈ తెలంగాణ నేల కోసం కష్టపడ్డాను ఆ ఒక ప్రేమ ఆప్యాయతలు అలాగే ఉన్నాయి సో థ్యాంక్ యూ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ విజయశాంతి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సో అందరికి ఒకసారి అట యా ఎనీవే ఇది విజయశాంతి గారితో చూడండి వేలాది మంది మధ్యలో విజయశాంతి ప్రచారం సాగుతోంది ఆమె ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదని మనకు అర్థమవుతోంది ఈటల గెలుపు ఖాయమని అంటున్నారు కెమెరామెన్ మోనితింతో రఘు తొలివెలుగు తొలివెలుగు వీడియోలను లైక్ చేయండి షేర్ చేయండి తొలివెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి